ఆచార్య దేవో భవ. పిల్లలను బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుడిదే కీలక పాత్ర. వ్యక్తి ఎంతటి ఉన్నత శిఖరాలు అధిరోహించిన గురువుకు శిష్యుడే. ఇంత గొప్ప గొప్ప అవకాశం మరెవ్వరికీ దక్కదు. ఉపాధ్యాయ వృత్తి అంత గొప్పది. ఉపాధ్యాయులు అంతటి గొప్పవారు. టీచర్స్ డే సందర్భంగా విద్యార్థులకు ఒక పండుగ రోజు. గురువులకు గురుతరమైన బాధ్యతను గుర్తు చేసే రోజు. ప్రతి ఏటా సెప్టెంబర్ 5వ తేదీన మన జీవితాల్లో వెలుగును నింపుతున్న ఉపాధ్యాయులను గుర్తు చేసుకుంటూ జిల్లా కేంద్రానికి చెందిన పదవీ విరమణ పొందిన 8 పదుల వయస్సు దాటిన ఉపాధ్యాయుడు, ఎందరో విద్యార్థులను తీర్చిదిద్ది సమాజానికి ఉపాధ్యాయులను అందించిన మహానుభావుడు, 4 వేదాలను పుస్తక రూపంలో తెలుగులో అందించిన ఎంవి నరసింహారెడ్డికి జిల్లాలోని ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా సభ్యులు సీనియర్ జర్నలిస్ట్ సిరిసిల శ్రీనివాస్తో పాటుగా భారతీయ నాగరిక విద్యా సమితి ప్రతినిధులు సిరిసిల రాజేంద్ర శర్మ, దామోదరరావు, రాజేందర్లు సన్మానం గావించారు. ఈ సందర్భంగా తనను గౌరవించి ఉపాధ్యాయ దినోత్సవం రోజున ఒక ఉపాధ్యాయుడికి ఇచ్చే గౌరవాన్ని అందించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ఎంవి నరసింహారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని స్మరిస్తూ ఉపాధ్యాయ లోకానికి మార్గదర్శకంగా ఉండే ఆ మహానుభావుని జ్ఞాపకంగా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ సందర్భంలో జగిత్యాల జిల్లా కేంద్రంలో 8 దశాబ్దాలు దాటి తనకంటూ ఒక ప్రత్యేకతను సాధించుకొని ఎందరో ఉపాధ్యాయులను సమాజానికి అందించినటువంటి పెద్దలు, విశ్రాంత ఉపాధ్యాయులు ఎంవి నరసింహారెడ్డి గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్. ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం రోజున వేలాది మంది సమక్షంలోనో వందలాది మంది సమక్షంలోనో కాకుండా ఒక గురుకులు సమాజానికి ఉపాధ్యాయ రంగాన్ని అందిస్తూ ఒకవైపు మంచి నడవడికను మార్గదర్శకత్వం అందిస్తుందే, మరోవైపు ఆధ్యాత్మిక చింతన వైపు సమాజాన్ని చైతన్యంతపరుస్తూ 4 వేదాలను రచించి ఒక మంచి వ్యక్తిగా మీరు సమాజంలో ఉన్న సందర్భంలో అటు రోజు మేము మిమ్మల్ని గౌరవించుకుంటూ ఉపాధ్యాయ దినోత్సవం రోజు పెద్దలు అందరికీ ఆదర్శం ఉంటాయి మీకు ఒక చిన్న సత్కారంగా ఈరోజు మిమ్మల్ని గౌరవించాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మీకు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఒక ఉపాధ్యాయుడు అనేవారు ఒక నిస్వార్థంగా ఉంటారు. ఒక వ్యక్తి ఎదుగుదలకు సమాజంలో ఉపాధ్యాయుడే కీలకమైన పాత్ర. విద్యార్థిని ఎంత ఎత్తువైపు తీసుకెళ్లాలన్న ఒక తపన ఆ ఉపాధ్యాయంలో కనబడే తత్వం మీలో ఉన్న సందర్భంలో మరోసారి మీ అందరికీ మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరోసారి జిల్లాలోని అలాగే ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి పేరు పేరున శుభాకాంక్షలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అంటే గురువు అనేది 2 అక్షరాలే, కానీ గుకారు అంధకారోస్తూ రుకారు తన నిరోధక. అంటే మనిషిలో ఉన్నటువంటి అజ్ఞాన అంధకారాన్ని తొలగించి విజ్ఞాన జ్యోతిని వెలిగించేవాడు ఉపాధ్యాయుడు అని గురువు అని చెప్పి మనకు పరంపరగా వస్తున్నటువంటి గురు పరంపర. మీరు రిటైర్డ్ అయ్యి దాదాపు 20 సంవత్సరాలైందా? 24 సంవత్సరాల తర్వాత కూడా మరి మాలాంటి వాళ్ళకి ఇంకా మీరు మార్గదర్శనం చేస్తూ అటు విద్యా సంస్థలను కొనసాగించడంలో మీరు చేయూతనివ్వడం మీకు మా అందరి తరఫున ధన్యవాదాలు.